మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. శ్రీ గణేష్ గెలుపుతో కాంగ్రెస్ పార్టీ నాయకులకు మంచి రోజులు వచ్చాయా? మా లీడర్స్ వచ్చింది గౌరవం అని చెప్పారు. శాంసన్ రాజు గారు ఆంజనేయులు ఎవరైనా వస్తే తనను నమ్ముకున్న వారికి అధిక ప్రాధాన్యత కల్పించనున్నారా? వాటు పర్యటనలో ఆశావాహులకే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారా? సమస్యను తెలుసుకుంటూ పరిష్కరించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ పనిచేస్తున్నారా? అధికారుల వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రాధాన్యతను పెంచుతున్నారా? 40 మినిట్స్ వస్తుందంటే 1 అవర్ రావాలని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తుంటారు. మా లీడర్లు వస్తారు, పనిచేసి పెట్టండి అంటున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ కంటోన్మెంట్ వ్యాప్తంగా వార్డుల వారీగా పర్యటనపై దృష్టి పెట్టారు. మోండా డివిజన్తో పాటు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో రోజువారీ పర్యటనలో స్థానిక నాయకులకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారు. సమస్యలను తెలుసుకోవడంతో పాటు అక్కడికక్కడే అధికారులతో మాట్లాడుతూ అందుబాటులో లేని అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలు పరిష్కరించండి అంటూ చెప్పడంతో పాటు వార్డుకు సంబంధించిన నాయకుల పేర్లను ప్రస్తావిస్తూ వారు వచ్చి కలుస్తారు. కొంచెం పనిచేసి పెట్టండి అంటూ పదే పదే అధికారుల వద్ద వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులకు బలం చేకూర్చేలా శ్రీ గణేష్ ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఏదో కారణాలు ఉంటాయి కదా సిస్టమ్లో, మనం ఉన్నా కూడా ఆ సిస్టమ్లో ఏదో ప్రాబ్లమ్ వస్తే దాన్ని మీరు సరిదిద్దే విధంగా మీరు అన్ని చూడవిధంగా. ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీ గణేష్ విజయోత్సవ ర్యాలీలు సన్మానాలతో మొన్నటి వరకు బిజీగా మారగా ఇక కాంగ్రెస్ పార్టీ నేతలకు శ్రీ గణేష్ టాస్క్ ఇచ్చారు. వార్డుల్లో పర్యటిస్తూ సమస్యలను తెలుసుకుంటూ సమావేశాలు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించేలా కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలని శ్రీ గణేష్ సూచించారు. సన్మానాలతో స్వస్తి పలికిన కాంగ్రెస్ నాయకులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టారు. కంటోన్మెంట్ 2వ వార్డు కృష్ణానగర్ కట్టమిసమ బస్తీలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు గణేష్, టెంపుల్ మాజీ ధర్మకర్త ఆంజనేయులు శ్రీను ముద్రాజుల ఆధ్వర్యంలో బస్తీవాసులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. స్థానికంగా కమ్యూనిటీ హాల్ పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని, మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్య, గతంలో నిర్మించిన వాంబే ఇళ్ల స్లాబ్ పెచ్చులు ఊడిపడుతున్నాయని పలు సమస్యలను ఆంజనేయులు, శ్రీను ముద్రాజులు, ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి తీసుకెళ్లారు. చాలా మంది వృద్ధులకు పెన్షన్లు అందడం లేదని, ఉచిత కరెంటు పథకం అమలు కాలేదని, రేషన్ కార్డులు లేవని తదితర సమస్యలను శ్రీగణేష్ దృష్టికి తీసుకురావడంతో వెంటనే అధికారులతో శ్రీగణేష్ సెల్ఫోన్లో మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేయడంతో పాటు స్థానిక నాయకులు ఆంజనేయులు, శాంసన్ రాజుతో పాటు పలువురు వచ్చి కలుస్తారని, తమ నేతలకు సహకరించినట్టు ఎమ్మెల్యే శ్రీగణేష్ సూచించడంతో వార్డు నాయకులు మరింత ఉత్సాహం నెలకొంది. దయచేసి మీరందరూ బస్తీనాలు ఉన్నారు కాబట్టి మీరు ఎవరైతే కొత్త కొత్త అయితే ఇప్పుడు ఎవరైతే మీకు అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరూ పాస్ చేస్తారు చూడండి. ఎవరన్నా పాస్ కాకుండా ఎవరైనా అప్లై చేయకుండా కూడా ఇక్కడ మా లీడర్స్ వచ్చింది ఎవరు అని చెప్పారు. శాంసన్ రాజు గారు ఆంజనేయులు ఎవరన్నా వస్తే వీళ్ళందరూ దీని అప్లికేషన్ తీసుకొని మీరు అందరికి వస్తారు చూడండి. వార్డు పర్యటనలో భాగంగా తమ దృష్టికి వచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడంతో పాటు ఆయా సమస్యలు పరిష్కారం అయ్యేలా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులతో టచ్లో ఉండి పనులు పూర్తయ్యేలా చూసుకోవాలని శ్రీ గణేష్ పార్టీ నాయకులకు సూచిస్తున్నారు. దీంతో బోర్డు ఎన్నికల కొరకు సిద్ధమవుతున్న నాయకులకు మైలేజ్ మరింతగా పెరగనుంది. సమావేశంలో ప్రజల ముందు వార్డు నాయకులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ నాయకులకు మంచి రోజులు వచ్చాయన్న సంతోషంలో వార్డు నేతలున్నారు. వార్డు పర్యటనలో శ్రీ గణేష్ను కలిసి సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు సైతం బారులు తీరుతున్నారు. ఆహ్వానించిన ప్రతి చోటుకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడంతో ఎమ్మెల్యే తమ వద్దకు వచ్చారన్న సంతోషంతో బస్తీ వాసులు ఉన్నారు. ఆశల పల్లకిలో పలువురు ఆశావాహులు ఉన్నారు. వార్డుల వారిగా లీడర్లను తయారు చేస్తూ ఎక్కడ వారిని పొగడాలో, ఎక్కడ వారిని తగ్గించాలో అన్న విధంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. వార్డుల్లో ఎక్కువ మంది నాయకులున్నా ఎవరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వారికి ఇస్తూ సమావేశాలు ఏర్పాటు చేసిన చోట వారికి అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తూ వారి గౌరవాన్ని మరింత పెంచుతుండటంతో కాంగ్రెస్ నాయకులు వార్డు సమస్యల కొరకు ప్రజల వద్దకు వెళ్లి పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. రెండో వార్డులో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన శ్రీ గణేష్ కు ఘన స్వాగతం పలికేలా ఆంజనేయులు టపాసులు కలుస్తూ శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ నాయకుడు ముప్పిడి గోపాల్, వార్డు నాయకులు శాంసన్ రాజు, జిలాని, శ్రీను, రవి, మహేందర్, వినోద్, వాహబ్బాయ్, శ్రీహరి, అష్రఫ్, నగేష్, హైదర్ తదితరులు పాల్గొన్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు శ్రీ గణేష్ ఇచ్చిన టాస్క్ ను పూర్తి చేసేలా నాయకులు పోటీ పడుతున్నారు. మొదటి కార్యక్రమం కృష్ణానగర్లో పూర్తి కాగా మరో కార్యక్రమం కొరకు నాయకులు సిద్ధమవుతున్నారు. శ్రీ గణేష్ దృష్టికి వచ్చిన సమస్యలు ఎన్ని రోజుల్లో పరిష్కారం అవుతాయో, అధికారులు ఎంతవరకు నాయకులకు సహకారం అందిస్తారో వేచి చూడాలి. బోయిన్పల్లి సీఎంఆర్ హైస్కూల్లో నర్సరీ నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకుని 100 అడ్మిషన్లు ఉచితం.
పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో 8 మంది విద్యార్థులు 10/10 జీపీఎస్ సాధించిన ఘనత సిఎంఆర్ హై స్కూల్కే దక్కింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై 8099669669 లేదా 7680959669 ఫోన్ నంబర్లను సంప్రదించండి. శుభకార్యాలకు నిలవు ఆ కమ్యూనిటీ హాల్. భారీగా ఖర్చు చేయలేని వారందరికీ అదే ఆధారం. నిరుపేదలకు మాకంటూ ఒక కమ్యూనిటీ హాల్ ఉందని ఆనాడు చెప్పుకునే ఆ ఫంక్షన్ హాల్ పాలకమండలి పుణ్యమా అని కనుమరుగైపోయింది. అధికారంలో వచ్చిన నేతలు ధర్నాలు చేయడం, అధికారులకు విన్నవించడం, సమయం ఇస్తున్నామంటూ వెనక్కి తగ్గడం ఇలా పరిపాటిగా మారిపోగా అక్కడి నుంచి వచ్చే దుర్గంధానికి స్థానికులంతా గగ్గోలు పెట్టినా పట్టించుకునే వారే కరువయ్యారు. ధర్నాలు చేసిన స్థానికులు, ఉద్యమాలు చేసిన నేతలు, అప్పుడు ఇప్పుడు అధికారులు ఆ సంగతి మర్చిపోగా ఇక కమ్యూనిటీ హాల్ నిర్మాణం కాస్త అక్కడ కలగానే మారిపోయింది. ఏంటి ఈ కమ్యూనిటీ హాల్ కథ అనుకుంటున్నారా? కనికరించని అధికారులు నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో. కంటర్మెంట్లో తిరుమలగిరి ప్రాంతానికి చెందిన గాంధీ కమ్యూనిటీ హాల్ ఇది. సుమారు గత 10 ఏళ్ల క్రితం ఇది కమ్యూనిటీ హాల్గా వివాహ శుభకార్యాలకు, చిన్నపాటి ఫంక్షన్లకు, నిరుపేదలకు అందుబాటులో ఉండేది. అయితే ఆనాడు బోర్డు పాలక మండలిలో డంపింగ్ హెడ్గా మార్చేందుకు ప్రపోజల్ను ఆనాటి సీఈఓ సుజాత గుప్తా జారీ చేయగా అందుకు ఆమోదం దక్కడంతో గాంధీ కమ్యూనిటీ హాల్ కాస్త చెత్త డంపింగ్ హెడ్గా మారింది. చేసిన తప్పని తెలుసుకున్న నేతలు రాంకీ సంస్థకు చేసిన ఒప్పందానికి ఎదురు తిరిగారే తప్ప కనుమరుగైపోయిన కమ్యూనిటీ హాల్ను మాత్రం మరలా అందుబాటులోకి తేలేకపోయారు. కమిటీ హాల్ కాస్త చింద్రవందంగా మారి డంపింగ్ చెత్తతో నిండిపోగా ఇప్పుడు ఇక తిరిగి నిర్మాణం అన్నది కలగానే మారిపోయింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ బోర్డు మెంబర్లు ఉన్న సమయంలో డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలంటూ ఆందోళనకు దిగారు. ప్రధాన రహదారిపై ఉండడంతో పాటు చుట్టూ ప్రజానిక నివాస ప్రాంతం కావడంతో వెంటనే డంపింగ్ యార్డ్ను తొలగించాలంటూ ఆందోళన సిద్ధమయ్యారు. ప్రతి ఆదివారం తమకు ఇక ఇదే పని అంటూ భీష్మించిన ధర్నా చేసిన నేతలు పట్టుమని సమస్యను తిరిగేసరికి ఆ మాటే మర్చారు. డంపింగ్ యార్డ్ మూలాన స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్న ఆనాటి ఎమ్మెల్యే అయిన మల్కాజిరి పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న మరిరాజశేఖర్ రెడ్డి ఆందోళనతో అట్టుడికించగా స్థానికంగా బోర్డు మాజీ గులాబీ సభ్యులతో కలిసి ఉద్యమాన్ని లేవనెత్తారు. దీంతో కాస్త ఆలోచన పడ్డ అధికారులు కాస్త సమయం ఇవ్వండి అంటూ కోరడంతో ఆ సమయం తీసుకుని మరలా ఉద్యమం చేశారు అనుకుంటే అది వారికి లాంగ్ లీవ్గా మారిపోయి మొత్తానికి సమస్యని మర్చిపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రావడంతో ఆ సమస్యపైన వారు కూడా దృష్టి పెట్టారు. స్థానికులు ఆ దుర్గంధాన్ని భరించలేకపోతున్నారని, అంతటి మంచి ఏరియాలో డంపింగ్ కేంద్రాన్ని ఉంచడం కన్నా మారుమూల ప్రాంతానికి తరలించి కమ్యూనిటీ హాల్ని తిరిగి నిర్మించాలంటూ నూతన ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు సైతం సీఓ మధుకర్ నాయక్ విన్నవించారు. ప్రస్తుతం చెత్త డంపింగ్ మాత్రమే సాగుతుందని, ఈ విన్నపంపై తదుపరి ఆలోచన చేస్తానంటూ సీఓ తెలియజేయగా స్థానిక ప్రజానీకం ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని డంపింగ్ హెడ్ను తొలగించే ఆలోచన చేయాలంటూ కోరారు. కానీ అధికారుల నుంచి మాత్రం స్పష్టమైన హామీ రాకపోవడంతో ఇప్పుడు వారు ఎలా స్పందిస్తారనేది సమస్యగానే మారిపోయింది. డంపింగ్ చేసి ఈ రేకులు తీసేసి ఎవరికి అందుబాటులో లేకుండా చేయడం చాలా బాధాకరం కాబట్టి నేతలు తేరుకొని ఉద్యమాలు, ధర్నాలు చేపట్టి 5 ఏళ్లకు పైగా గడిచిపోయింది. ఆనాటి నుంచి నేటి వరకు 3 సీఈఓలు సైతం మారిపోయారు. కానీ డంపింగ్ యార్డ్ కథకు మాత్రం పులిస్టాప్ పడకపోగా పడుతుందన్న ఆశ కూడా స్థానికులు చచ్చిపోయింది. మరి ఇప్పటికైనా ప్రజానీకం కష్టాలను అర్థం చేసుకుని డంపింగ్ యార్డ్ కమ్యూనిటీ హాల్గా మార్చుతారా అంటే అది 100 మార్కుల ప్రశ్నే కాగా, వస్తారు వెళ్తారు సమస్య తీరేది ఎప్పుడు అంటూ అక్కడ ప్రజానీకం అలానే అలవాటు పడిపోవడం సర్వసాధారణంగా మారిపోయింది. పిన్ టు పిన్, మినిట్ టు మినిట్, ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నారన్న సమాచారం అప్డేట్ చేయాలి. బోనాల సమయానికి పనులు చేయకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలంటూ నూతన నార్త్ జోన్ డీసీపీ అదరగొట్టేశారు. లష్కర్ బోనాల జాతరకు సమయం దగ్గర పడుతున్న వేళ ఈసారి అంతా కొత్త అధికారులు, కొత్త ప్రభుత్వం కాగా ఇక ముందున్న వేడుకలకు అట్టహాసంగా నిర్వహించే సమీక్షా సమావేశంలో ముఖపరిచయంతో పాటు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. చాలా యాక్టివ్గా ఉండాలా. ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ డూయింగ్, ఈచ్ డిపార్ట్మెంట్ విల్ బి ఇన్క్లూడెడ్ ఇన్ దట్ గ్రూప్ అండ్ ఎవ్రీ వర్క్ దట్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్, ఈ ఏరియాలో మీరు ట్రిమ్మింగ్ చేస్తారు, లష్కర్ బోనాల జాతరకు సికింద్రాబాద్ మహంకాళి ఆలయం సిద్ధమవుతుంది.
జూలై 21న బోనాలు, 22న రంగం కార్యక్రమం జరగనుండగా 7వ తేదీ నుంచి ఈ ఘటాల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆషాఢ మాసాల బోనాల జాతరను పురస్కరించుకుని నేడు మహంకాళి ఆలయంలో నూతన డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ ఆధ్వర్యంలో మహంకాళి ఆలయ ఈవో మనోహరెడ్డి సారథ్యంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవి కిరణ్, డిఎంహెచ్ఓ వెంకటి, అగ్నిమాపక అధికారులు, జీహెచ్ఎంసీలో పలు శాఖల అధికారులతో పాటు ఆర్ఎండ్బి విద్యుత్ శాఖతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. జాతరకు సుమారు 4 రోజుల సమయం ఉన్న తరుణంలో జాతర కోసం అధికారులు తీసుకుంటున్న చర్యలతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో పలు విషయాలపై డీసీపీ రష్మి పెరుమాళ్ అడిగి తెలుసుకున్నారు. ఇకపై అఫీషియల్తో కలిసి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, పిన్ టు పిన్ సమాచారంతో పాటు జరుగుతున్న పనులపై ఎప్పటికప్పుడు ఫోటోలతో సహా అప్డేట్ చేయాలంటూ సూచించారు. పోలీస్ శాఖ పర్యవేక్షణ ఎల్లవెల్లా ఉంటుందని, ఇకపై ప్రతి పనిలోనూ బాధ్యతగా ప్రతి ఒక్కరు వ్యవహరించాలని కోరడంతో పాటు తమ వంతుగా పూర్తి సహకారం అందిస్తామంటూ తెలియజేశారు. వీఐపీ పాసులు, మీడియా పాసులతో పాటు పలు పాసులపై చర్చించడంతో పాటు పలు సలహాలు సూచనలు అడిగి తెలుసుకోవడంతో పాటు ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసేలా తమ వంతు సహాయ సహకారాలు అందుతాయంటూ తెలిపారు. సమావేశంలో నార్త్ జోన్ అడిషనల్ డీసీపీ పగడాల అశోక్, ఏసీపీ సుబ్బయ్య, సిఐ పరశురామ్, జీహెచ్ఎంసీ అధికారులు ఈ సుదర్శనతో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రజలు విల్ బి కమింగ్ హియర్, ఆల్ ది పబ్లిక్ విచ్ విల్ బి కమింగ్ హియర్ ఈ ఈవెంట్ని అటెండ్ అయ్యడానికి అండ్ టు టేక్ బ్లెస్సింగ్స్ ఆఫ్ మాతా హియర్. వాళ్ళందరూ హ్యాపీగా విత్ పీస్ఫుల్లీ అండ్ వాళ్ళ డివోషన్ సక్సెస్ఫుల్ అవ్వాలని, దాట్ ఈస్ ఆర్ ఎయిమ్. గతాంటి వేడుకల్లో అందరూ అనుభవంతో కూడిన అధికారులు కాగా, ఈసారి మాత్రం పోలీస్ శాఖలో జరిగిన మార్పులతో అంత కొత్త అధికారులే కావడం విశేషం. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కాస్త దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తుండగా, మరి అమ్మవారి ఆషాఢ మాస జాతరను ఈసారి మరింత వైభవంగా నిర్వహించేలా కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంతా సిద్ధం చేస్తుండడం విశేషం. డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ అంగన్వాడి కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పిల్లలకు అందుతున్న పౌష్టికాహారం తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాస్పోర్ట్ ఆఫీస్ సమీపంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలతో పాటు అంగన్వాడి కేంద్రాన్ని కొంతం దీపిక నరేష్ పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్లు సమయానికి అందించాలని సూచించారు. అంగన్వాడి కేంద్రంలో చిన్నారులు ఆడుకునే ఆట వస్తువులపై ఆరా తీశారు. పాఠశాల అభివృద్ధి కొరకు సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల కృషిని కొంతం దీపిక నరేష్ అభినందించారు. కంటోన్మెంట్ తిరుమలగిరి డంపింగ్ యార్డును సందర్శించారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. అక్కడున్న పరిస్థితులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. డంపింగ్ యార్డు తరలించేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానంటూ వారికి హామీ ఇచ్చారు. డైరీ ఫామ్ రోడ్డుకు డంపింగ్ యార్డును స్థానిక మహిళా నాయకురాలు నాగరేని సత్త విజ్ఞప్తి చేశారు. పర్యటనలో రెమాండ్, శంసాన్, మురళి, అమిత్, డెన్జిల్, ప్రభు, మహేష్, అనురాజు, భవాని, దివ్య, జెనిఫర్తో పాటు పలువురు పాల్గొన్నారు. అక్కడ నుంచి ఎక్కడ ఎక్కడ తీసుకెళ్లాలి అక్కడ తీసుకెళ్ళండి, లేకుంటే ఇంకొక జాగా చూసుకోండి. అదే కాకుండా చాలా చోట్ల ఖాళీ బంగ్లాలు కూడా ఉన్నాయి, ఖాళీ స్థలాలు కూడా ఉన్నాయి. అక్కడ ఖాళీ బంగ్లాలు ఉన్న దగ్గర పెట్టుకున్న ఖాళీ స్థలాల దగ్గర కంటోన్మెంట్ జింకానా మైదానం నుంచి ఎల్బీ స్టేడియం వరకు సాగే ఒలింపిక్ డే రన్లో పెద్ద ఎత్తున అందరూ పాల్గొనాలని కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్ జంపన ప్రతాప్ కోరారు. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో జింకానా గ్రౌండ్ నుంచి రన్ ప్రారంభమవుతుందని, క్రీడాకారులతో పాటు ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొనాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. జంపన నివాసంలో జెర్సీని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ మెంబర్లు, జగదీష్ ప్రభుతో పాటు పలువురు పాల్గొన్నారు. 1వ వార్డు బోయినపల్లిలో మూవీ స్పాట్ వద్ద కొలువైన ముత్యాలమ్మ దేవాలయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విశేష పూజా కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముప్పిడి పదకర సతీ సమేతంగా ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతిరోజు ముత్యాలమ్మ దేవాలయంలో విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందని, బోయినపల్లి వాసులను అమ్మవారు చల్లగా కాపాడతారని ముప్పిడి మధుకర్ అన్నారు. మొదటి వార్షికోత్సవ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించడం జరిగిందని మధుకర్ తెలిపారు. టింకుగౌడ్, బాలరాజ్, శరత్, సంతోష్ సిద్ధితో పాటు ఆలయ కమిటీ సభ్యులు సాయి కిషోర్, ప్రేమ్ కిషోర్, కుమార్, హరి, నారాయణ, భారతి తదితరులు పాల్గొన్నారు. పౌర్ణమిని పురస్కరించుకుని బాలంరాయ్ దండుమారమ్మ దేవాలయంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయంలో విశేష పూజలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు దర్గారవి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. దర్గారవి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పౌర్ణమి రోజు ఆలయంలో అన్నదానం నిర్వహించే అవకాశం తమకు దక్కడం పట్ల దర్గారవి దంపతులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
కంటన్మెంట్ 7వ వార్డు నల్లపోచమ్మ దేవాలయం వద్ద పెద్ద కమేళలో పౌర్ణమిని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. కంటన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆలయం వద్ద జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నాగినేని సరిత ఆహ్వానం మేరకు ఆలయానికి శ్రీ గణేష్ వెళ్లి అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శ్రీ గణేష్ ఘనంగా సత్కరించారు. సుధాకర్, కిరణ్, కృష్ణ, అశోక్, వినోద్, దయానంద్, లక్ష్మీపతి, వినయ్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేష్, అన్ను, రాజు తదితరులు పాల్గొన్నారు. పౌర్ణమి వచ్చిందంటే అక్కడ పండగ వాతావరణం కనిపిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా పౌర్ణమి రోజున కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరసింహన్ కర్నల్ బాలరాజుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కొద్ది మందితో ప్రారంభమైన అన్నదాన కార్యక్రమం నేడు వందలాది మందికి అన్నదానాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో ప్రతి పౌర్ణమి రోజు పలు రకాల వంటకాలతో నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. 8వ వార్డు బొల్లారంలో భూలక్ష్మమ్మ దేవాలయం వద్ద నరసింహన్ కర్ణన్ అరవిందుల సారథ్యంలో శనివారం అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు వేణుగోపాలరెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రతి నెల పౌర్ణమి అన్నదాన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని నరసింహన్ కర్ణన్ తెలిపారు. అమ్మవారి అనుగ్రహంతోనే బృహత్తర కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని నరసింహన్ కర్ణన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ గణేష్ ను సన్మానించడానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులను వారి పనతనాన్ని మెచ్చుకుంటూ శ్రీ గణేష్ వారిని సన్మానించి అభినందనతో ముంచెత్తారు. కంటోన్మెంట్ 8వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కదిరేవన్తో కలిసి శ్రీ గణేష్ ను శనివారం కలిశారు. 8వ వార్డులోనే తమ పరిధిలోని పలు పోలింగ్ సెషన్ల బాధ్యతను స్వీకరించడం జరిగిందని, భారీ మెజార్టీ కాంగ్రెస్ కు లభించిందని శ్రీ గణేష్ దృష్టికి తీసుకెళ్లారు. తన గెలుపు కొరకు పనిచేసిన ప్రతి నాయకుడు డేటా తన వద్ద ఉందని, తన విజయం వెనుక నాయకుల కృషి ఎంతగానో ఉందని, తనను సత్కరించడానికి వచ్చిన కదిరేవన్ను సలవతో సత్కరించి శ్రీ గణేష్ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ గణేష్ ను కలిసి సన్మానించిన వారిలో నందుగౌడ్, అర్జున్, శ్రీధర్, రాజేష్, రవి, మహేష్ తదితరులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు స్వచ్ఛంద సంస్థ మహిళా నాయకురాలు తన వంతు సహాయాన్ని అందజేశారు. పికెట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టీషర్ట్లను సామాజిక కార్యకర్త శ్రీలత శనివారం అందజేశారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని ఉపాధ్యాయులను కోరారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సహకారంగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. మోండా డివిజన్ శివాజీనగర్ కోనేరు బస్తీవాసులు కంటన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కలిసి వినతి పత్రం అందజేశారు. స్థానికంగా పలు సమస్యలు నెలకొనడంతో వినతి పత్రాన్ని బస్తీ పెద్దలతో కలిసి అందజేశారు. ఇటీవలనే కోనేరు బస్తీలో శ్రీ గణేష్ పర్యటించారు. పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా వినతి పత్రం అందజేయాలని కోరారు. దీంతో శనివారం బస్తీ పెద్దలు కృష్ణమూర్తి, స్వామి, శేఖర్ ముద్రాజుతో పాటు కాంగ్రెస్ నాయకులు జోగ్ర భాస్కర్లు ఉన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డు గాంధీ కాలనీలో నూతన జిమ్ సెంటర్ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రారంభించారు. కాలనీలోని యువతకు ఉపయోగపడేలా జిమ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ నిధులతో జిమ్ సెంటర్ను ప్రారంభించడం జరిగిందని శ్రీగణేష్ తెలిపారు. ప్రారంభోత్సవానికి వచ్చిన శ్రీగణేష్ను కాలనీ అధ్యక్షులు సురేఖ ఘనంగా సత్కరించారు. శ్రీగణేష్ వెంట సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వెంకటేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో యాకూబ్, కిరణ్ కుమార్, రాజేందర్, సంతోష్ యాదవ్ తదితరులు ఉన్నారు. మొక్కలు నాటడమే కాదు వాటిని పరిరక్షించే బాధ్యత కూడా మనందరిపై ఉందని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు తెలిపారు. సికింద్రాబాద్ వారాసిగూడలో బీఆర్ఎస్ నేతలు చంద్రశేఖర్ ఇషాబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో పద్మారావు పాల్గొనడంతో పాటు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కంది శైలజ, సామల, హేమ, స్థానిక నాయకుడు కంది నారాయణ, రాజసుందరం, రాజేష్తో పాటు పలువురు పాల్గొనగా, అనంతరం హమాలి బస్తీ లబ్ధిదారులు పద్మారావును కలవడంతో పాటు ఏళ్లు గడుస్తున్నా తమ సొంతింటి కల మాత్రం నెరవేడం లేదని, ఇళ్ల కేటాయింపు జరిగిన తమకు మాత్రం అందడం లేదంటూ పద్మారావుకు వివరించగా, తన వంతుగా అధికారులతో సంప్రదిస్తానంటూ వారికి పద్మారావు హామీ అందించారు. ఇన్నాళ్ళు ఓ లెక్క, ఇకపై ఓ లెక్క. ఇన్నాళ్ళుగా కనిపించిన ఫ్రెండ్లీ పోలీస్ ఇప్పుడు కొత్త తరంగా మారిపోయింది. నేరస్తుల పాలట సింహస్వప్నంగా మారి వారిని పరుగులు పెట్టించడమే కాదు, తేడా వస్తే కాల్పులకైనా సిద్ధమంటూ ఆచరణలో పెట్టేసింది. అర్ధరాత్రుల్లో క్రైమ్ రేట్ పెరుగుతున్న వేళ నగర కోత్వాల ఆదేశాలతో ప్రత్యేక టీంలో డేగ కనిపెట్టగా అనుమానితులు కనిపిస్తే చాలు వారు కదలికపై నిఘా పెట్టేస్తుండగా, ఇంకా నేరానికి పాల్పడితే చాలు వెంటనే గన్తో సమాధానం ఇచ్చేస్తున్నారు. డెకా ఆపరేషన్లో నేరస్తుల పని పట్టే పనిలో పోలీసులు పడగా వరుస ఘటనలు కాస్త నేరం చేయాలంటే వణికిపోయే పరిస్థితిలో బెదరగొట్టేస్తున్నారు గ్రేటర్ పోలీసులు. సికింద్రాబాద్లో కాల్పుల కలకలంతో అంతా అయోమయం గురయ్యారు. రెండు రోజులుగా రాత్రి సమయంలో ఈ ఘటనలు చోటు చేసుకుండగా నేరస్తులపై నిఘా పెట్టిన పోలీసులు వారి చర్యలకు ప్రతిచర్యగా వెనువెంటనే సమాధానం ఇచ్చి కొత్త ప్రభుత్వంలో ఇదే తమ పరితరం అంటూ రుజువు చేస్తున్నారు. ఇన్నాళ్ళుగా గన్ పట్టకుండా ఫ్రెండ్లీగా అందరికీ సమాధానం ఇస్తూ సాగిన వారి ప్రయాణంలో కాస్త గన్ చప్పులతో నేడు అదరగొట్టగా నేరస్తుల పాలిట పోలీసుల పనితీరు ఇలానే ఉండాలంటూ ప్రజానీకం కోరుకుంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే, గత రెండు రోజుల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద వేకుజామున 2 గంటల సమయంలో ఓ జంట ఒంటరిగా వెళ్తుండగా వెనుక నుంచి బైక్ పై వచ్చిన ఇద్దరు యువకులు వారిని బెదిరించి వారి చేతిలోని సెల్ ఫోన్ లాక్కొని పారిపోయారు.
రేపపాట్లో వారు అక్కడి నుంచి మాయం కాగా ఇక సెల్ ఫోన్ సంపాదించేశాం అమ్మి సొమ్ము చేసుకోవడమే అనుకుని బైక్ పై రయ్యమంటూ దూసుకుపోతుండగా వారు వెంటాడు వస్తున్న బైక్ పై నుంచి ఒక్కసారిగా బుల్లెట్ తుట్టాలు రావడంతో ఆశ్చర్యపోయారు. రాత్రి సమయంలో సిపి ఆదేశాలతో ప్రత్యేక నిఘా పెట్టి బైక్లపై సివిల్ సంచరిస్తున్న పోలీసులు అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే చాలు వారు వెంటే ఫాలో అవుతున్నారు. ఇలా ఎవరిని వదిలిపెట్టకుండా గట్టి నిఘా పెట్టిన పోలీసులు 25న ఉదయం బైక్పై వచ్చి స్నాచింగ్ చేసి వెళ్తున్న వారిని వెంబడించిన పోలీసులు ఇక వారు వెంటే ఫాలో అయ్యారు. వారిని బైక్ ఆపాలని చెప్పినా వినకపోవడంతో ఇక సినిమా స్టైల్లో వారిని వెంబడించి ఇక ఎంతకు బైక్ ఆపకపోవడంతో వారి కాళ్లపై ఫైర్ చేశారు. దీంతో బైక్పై నుంచి వారు పడిపోవడంతో వెంటనే వారిని అదుపులో తీసుకుని బుల్లెట్ గాయమైన నిందితుడికి ఆసుపత్రిలో చికిత్స చేయించినట్లు సమాచారం. ఇక మరో ఘటన ఈ రోజు ఉదయం చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అర్ధరాత్రి ఒంటరిగా కనిపిస్తే చాలు నేరస్తులు రెచ్చిపోతున్న సమయంలో చిలకలగూడ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. సామాన్యుల రోడ్డుపై బస్టాప్లో ఉండగా ఓ బ్యాచ్ మాత్రం అటు ఇటు తిరుగుతూ అనుమానంగా కనిపించారు. వారి వైఖరితో అనుమానం కలిగి పట్టుకోవాలని చూడడంతో అక్కడి నుంచి పరుగులు పెట్టే ప్రయత్నం చేయగా ఇక పోలీసులు గాల్లో కాల్పులు జరిపి వారిని నిర్వహించినట్లు సమాచారం. అయితే గన్ ఫైర్తో యువకులను అదుపులో తీసుకున్న పోలీసులు వారు ఎవరున్న విషయాలపై ఆరా తీస్తున్నారు. సెల్ ఫోన్ దొంగిలించే ముఠాగా అనుమానిస్తున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. కొత్త ప్రభుత్వంలో కొత్త కోత్వాల ఆదేశాలతో పోలీసులు నయా బూస్టరాగా ఇక నేరం చేయాలన్న ఆలోచన వస్తే చాలు పోలీసులు వెంటనే పట్టేస్తారు అన్న రీతిలో మన పోలీసులు పనితనం ఉండగా ఇక రాత్రి సమయంలో మాత్రం భాగ్యనగరం ప్రజానీకానికి మేమున్నామన్న భరోసాను అందిస్తూ పోలీసుల డెకాయ్ ఆపరేషన్లు మంచి సత్ఫలితాలు ఇస్తుండగా ఇక చైన్ పై చేయి వేయాలన్నా సెల్ ఫోన్ లాక్కొని పారిపోవాలని చూసినా ఇక తమదైన స్టైల్లో గన్ పేలుద్ది అని హెచ్చరిక చేస్తున్నారు పోలీసులు. ఈ బులెటిన్ సమర్పించిన వారు ఎస్బీఆర్ గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. నర్సరీ నుండి డిగ్రీ వరకు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి. బోయిన్పల్లి పవన్ విహార్ కాలనీ సికింద్రాబాద్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.